తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఫిబ్రవరి పదహారు అర్ధరాత్రి జరిగిన భారీ చోరీకి భద్రతా వైఫల్యమే కారణంగా స్పష్టమవుతోంది ఇంత పెద్ద ఆలయానికి కనీస రక్షణ చర్యలు కల్పించకపోవడం పూర్తిగా అధికారుల వైఫల్యమే అనేది క్లారిటీ ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతారు కానీ కొన్ని రోజులు హడాబడి చేస్తారు ఆ తర్వాత హంబక్కే ఫిబ్రవరి పదిహేడు ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవలు చేసేందుకు గుడికి వెళ్లిన ఆలయ అర్చకులు గుడి తలుపులు తెరిచి చూసే వరకు కూడా చోరీ జరిగినట్లుగా గుర్తించలేకపోయారు ఆలయంలోని సుమారు పదిహేను కిలోల వెండి ఆభరణాలు మాయమైపోయినట్లుగా పోలీసులు గుర్తించారు వాటిలో స్వామివారి రెండు కిలోల వెండి మకర తోరణం అర్ధమండపంలోని ఐదు కిలోల ఆంజనేయస్వామి వెండి ఫ్రేమ్ నాలుగు కిలోల శటగోపాలు కూడా ఉన్నాయి వాటి విలువ పదిహేను లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు సీఎం కేసీఆర్ గారు కొండగట్టులో పర్యటించిన పది రోజుల వ్యవధిలోనే భారీ చోరీ జరగడం గమనార్హం పోలీసుల పహారాతో పాటుగా ప్రత్యేక సెక్యూరిటీ ఉన్న గుడి వద్దనే ఇలా దొంగతనం జరగటం బందోబస్తు తీరును వేలెత్తి చూపిస్తోంది గుట్ట వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్లో రోజు ఓ ఎస్ఐతో పాటుగా పన్నెండు మంది హోంగార్డులు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమితులైన మరో పద్నాలుగు మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తుంటారు వీరి వేతనాల క్రింద అరవై లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు నెల పరిసరాల్లో ఏర్పాటు చేసినటువంటి అరవైకి పైగా సీసీ కెమెరాలను పర్యవేక్షించడానికి ఆలయం ముందు భాగంలోని దుకాణ భవన సముదాయంలో తెరను కూడా ఏర్పాటు చేశారు ఈ సీసీ కెమెరాలను మల్యాల ఠాణాతో పాటుగా హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానించినప్పటికీ చోరీ జరగటమే ఇక్కడ హైలైట్ అవుట్ కూతవేటు దూరంలో ఉన్న గర్భాలయంలోకి ఆగంతుకులు వెళ్లి పెద్ద ఎత్తున వెండి వస్తువులను దొంగలించటం ఉదయం వరకు అక్కడున్న భద్రతా సిబ్బంది పసిగట్టలేకపోవటం నిజంగా శోచనీయం రక్షణ సిబ్బంది రాత్రి వేళల్లో ఆలయ పరిసరాల్లో గస్తీ నిర్వహించకపోవటం అప్రమత్తంగా లేకపోవటం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది ఇది స్పష్టం రాత్రి తొమ్మిది గంటలు దాటితే చాలు రక్షణ సిబ్బంది నిఘా మరిచి నిద్రలోకి జారుకుంటున్నారు ఆలయ సిబ్బంది అధికారులు అందుబాటులో ఉండరు ఇవి విమర్శలు కావు నిజాలు ఇదే అదునుగా భావించి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ చోరీ చేశారు ఈ నేపథ్యంలో వేములవాడ ధర్మపురి క్షేత్రాల వద్ద కూడా గస్తీని పెంచాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే ఇక ఉమ్మడి జిల్లాలో చోరీల సంఖ్య ఏటాటా పెరుగుతోంది జరుగుతున్న దొంగతనాల్లో దాదాపుగా ఇరవై శాతం దేవాలయాల్లోనూ జరుగుతోంది దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటుగా ఇతర గుడులను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు ఈ ఏడాదిలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది ఆలయాల్లో చోరీలు జరిగాయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జగిత్యాల జిల్లాలో మాత్రం ఆ బెడద అధికంగా ఉండటం గమనార్హం భద్రతా వైఫల్యాలను గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం లేదు చోరీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయకుండా మంత్రంగా నైట్ వాచ్మ్యాన్ శంకర్ను సస్పెండ్ చేసేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే చేతులు దులుపుకున్నారు అక్కడ దేవాలయ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి మెమో ఇచ్చి సరిపెట్టుకున్నారు ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే ప్రజల ఆగ్రహం చలారీ వరకే మళ్ళీ బాబుగారు వచ్చారు మొదలెట్టండి అన్న చందానే ఉంటుంది వ్యవహారం ఆలోచించాల్సింది భక్తులు హిందువులే